గుడ్ మార్నింగ్ గైస్. సో నాకు చాలా వరకు వస్తున్న క్వశ్చన్స్ అయితే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అండ్ వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, డిప్లొమా అయిపోయింది, చిన్న జాబ్ అయితే వచ్చింది, ఐ మీన్ ఒక చిన్న కంపెనీలో ఆర్ వాట్ ఎవర్ ఓ జాబ్ అయితే వచ్చింది, ఇప్పుడు నేనైతే మొత్తం బీటెక్ ఎక్సెట్రా ఎక్సెట్రా అంతా వదిలేసి నేను జాబ్లో జాయిన్ అయిపోదాం అనుకుంటున్నాను. నాకు వాళ్ళు 10,000 ఆఫర్ చేస్తున్నారు, 12,000 ఆఫర్ చేస్తున్నారు, 15,000 ఆఫర్ చేస్తున్నారు. సో నేనైతే జాయిన్ అయిపోదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చెప్తారు, బీటెక్ జాయిన్ అయిపోకుండా నేను ఈ పర్టికులర్ ఇట్లా జాయిన్ అయిపోవడం బెటరే అంటారా? ఎందుకంటే నాకు డబ్బులు కావాలి, నాకు చదివే ఉద్దేశాలు లేవు, ఎక్సెట్రా 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 ఇవన్నీ చెప్తున్నారు. సో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్, మీరు డ్రాప్ అవుతారు, సరే డ్రాప్ అవుతారు, మంచిగా ఉంది, జాయిన్ అయిపోతారు, ఒక 15,000 సంపాదిస్తున్నారు అనుకోండి. ఓ 15,000 సంపాదిస్తుంటే ఇప్పుడు మీరు డిప్లొమా క్వాలిఫికేషన్తో జాబ్లో జాయిన్ అయినారు. సో గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఫస్ట్ పాయింట్, మీకు జాబ్లో ప్రమోషన్స్ వగేరా రావాలి. ప్రమోషన్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? అంటే మీరు బీటెక్ ద్వారా వెళ్తే 2-3 ఇయర్స్లో రావాల్సిన ప్రమోషన్, డిప్లొమా ద్వారా వెళ్ళినారు, ఏదైనా చిన్న జాబ్ చేద్దాము, ఏదైనా ఇప్పుడు సో కాల్డ్ చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి, చిన్న చిన్న లోకల్ కంపెనీస్, వాటిలో చేద్దామని అంటే మీకు 2 ఏళ్లలో రావాల్సిన గ్రోత్ 12-13 ఏళ్ళు పడుతుంది. అప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇస్తారు, అంతే తప్పించి క్వాలిఫికేషన్ వైజ్ అయితే మీకు ఏది రాదు. ఎందుకంటే మీరు డిప్లొమా అవతల బీటెక్ చేసిన వాడు వచ్చినాడంటే మీకు ఎందుకు వాల్యూ ఇస్తారు? వాళ్ళు ఖచ్చితంగా వాడికే ఇస్తారు, ఇమ్మీడియట్ ప్రమోషన్ వాడికే ఇచ్చేస్తారు, మీకు ఇవ్వరు. అండ్ శాలరీ అంటారా, మహా అంటే నాకు తెలిసి ఇయర్లీ రైజ్ ఎంత ఉంటుంది, శాలరీలో ఎంత గ్రోత్ ఉంటుంది అంటే మ్యాక్సిమం 30% ఉంటుంది అనుకోండి. 30% అనుకోండి అంటే ఎంత యాడ్ అవుతుందండి ప్రతి ఇయర్? ఎంత యాడ్ అవుతుందండి? సెకండ్ ఇయర్స్కి ఎంత వస్తుంది? 19,000 ఎంత వస్తుంది, అప్రాక్సిమేట్లీ 19-20 వస్తుంది. అంతే, మీ గ్రోత్ ఎక్కడుందండి? అసలు మీ గ్రోత్ ఎక్కడి నుంచి వచ్చింది? గ్రోత్ లేదు. ఎందుకు? ఒక 3-4 ఇయర్స్ దాటిన తర్వాత మీకు ఎంత వస్తుంది శాలరీ? మహా అంటే ఒక 30,000 దాకా రీచ్ అవుతారేమో అంతే. ఆ 30,000 ఏం సరిపోతుందండి? 30,000 ఏం సరిపోతుంది అంటే 4 ఇయర్స్ అయిన తర్వాత కూడా, ఈవెన్ దో యు ఆర్ వర్కింగ్ ఫర్ 12 అవర్స్ డైలీ వర్క్ చేస్తున్నాను, బట్ శాలరీ అంతే ఉండిపోయింది. ఇది నాకు తెలిసి ఎవరైతే లాస్ట్ ఇయర్ అట్లాస్ట్ ఇయర్ ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ పర్టికులర్ పాయింట్ గురించి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నేను చెప్తున్న పాయింట్ వాస్తవం అని చెప్పేసి వాళ్ళు నిజంగా అనుకుంటే కింద వాళ్ళు కమెంట్ చేసి మీ బ్రదర్స్కి, మీ జూనియర్స్కి హెల్ప్ అయ్యేటట్టు చెప్పండి. ఇది వాస్తవం అండి. అంటే ఎవరో ఒకరు చెప్తారు జాయిన్ అయిపోండి అని చెప్పేసి, బట్ ఒక్కసారి ఆలోచించండి, ఫ్యాక్టే కదా ఇవన్నీ అని చెప్పేసి ఆలోచించండి. అది అదే మీరు డిప్లొమా జాబ్లో జాయిన్ అయినారంటే అట్లీస్ట్ మీకు స్టెబిలిటీ అయినా ఉంటుంది జాబ్లో. అంటే 50 ఏళ్ళైనా నన్ను పీకేవాడు ఎవరు, ఇక్కడ ఎవరు పీకడు అనే ఇదన్నా ఉంటుంది. కానీ ఇక్కడ మీకు ఆ ఛాన్స్ లేదు కదా, మీకు ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే వాడికి రేపు ఇంకొక మంచోడు దొరికినాడు, బీటెక్ చేసినవాడు దొరికినాడంటే మీరు అసలు మీరు బరువు అయిపోతారు, వాడికి ఇమీడియట్గా ఎత్తేస్తారు, పక్కకి ఎత్తేస్తారు. సో దయచేసి ఆలోచించి ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ పర్టికులర్ శాలరీస్ గురించి అయితే 10,000-12,000 అని చెప్పేసి సాటిస్ఫై అవ్వద్దు. ఎందుకు అంటే వాడంత శాలరీ పే చేస్తున్నాడు, 10,000 పే చేస్తున్నాడు అంటే దానికి డబల్ వర్క్ మీతో చేయించుకుంటాడు, 12-13 గంటలు చేయాల్సింది ఉంటుంది పని. సో ఆలోచించండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనము ఇంజనీర్ వాట్ ఎవర్ బ్రాంచ్, ఏ బ్రాంచ్ అయినా కానీ, సివిల్ కానీ, మెకానికల్, వాట్ ఎవర్ ఏ బ్రాంచ్ అయినా కానీ, ఇంజనీర్ అంటే ఇంజనీర్ అంటే ఎంటర్ప్రెన్యూర్, అది గుర్తుపెట్టుకోండి. ఇంజనీర్ అంటే ఎంటర్ప్రెన్యూర్. సో అలానే ప్లాన్ చేసుకోండి, అలానే ఉండేటట్టు డిజైన్ చేసుకోండి లైఫ్ని. అంతే తప్పించి ఊరికే వాడు ఆడికి పని చేద్దాము, మనకు 10,000 వస్తాయి, 10,000 ఏంటికి సరిపోతున్నాయండి బయట ప్రపంచంలో ఇప్పుడు? ఈరోజు 10,000 ఏంటికి సరిపోతున్నాయి మీరే చెప్పండి. సో దానికి తగ్గట్టు ఆలోచించండి. అంటే మీరు బాక్స్లో ఉండి ఆలోచించవద్దు, ఎప్పుడు లైఫ్లో బాక్స్లో ఉండి అయితే ఆలోచించవద్దు. థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, బాక్స్ నుంచి బయటకు వచ్చి ఆలోచించడం స్టార్ట్ చేయండి. మీరు బాక్స్లో ఉండిపోవడం వల్ల ఏమవుతుంది అంటే యూ కెనాట్ గ్రో. ఆ బావిలో కప్ప అనే కాన్సెప్ట్ ఉంది, అది వ్యాలిడ్ పాయింట్. అది ఎందుకు చెప్పినారో పెద్దలు మనకు తెలియదు, కానీ అది వ్యాలిడ్ పాయింట్. మీరు ఎప్పుడైతే బాక్స్ నుంచి బయటకు వచ్చి ఆలోచిస్తారో అప్పుడే గ్రోత్ స్టార్ట్ అవుతుంది. కంఫర్ట్ జోన్లోంచి బయటికి రండి, కష్టపడండి ఒక 2-3 ఇయర్స్ కష్టపడండి, తప్పేముంది? కష్టపడే దాంట్లో ఏముందండి? మీ కెరియర్ కోసం మీరు కష్టపడుతున్నారు అంతే. ఇప్పుడు జాయిన్ అయిపోవడం వల్ల మీకు ఇప్పటికి టెంపరీగా ఏదైనా 10,000-12,000 మీకు హెల్ప్ అవ్వచ్చేమో, కానీ తర్వాత
తర్వాత పరిస్థితి ఆలోచించండి, 4 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత మీరు ఏ 20,000కి 25,000కి పనిచేయాలి? అప్పటికి ఆల్రెడీ మీతో పాటు డిప్లొమా చదివి ఉంటాడు వాడు, బీటెక్ చేస్తుంటాడు వాడు. ఏం చేస్తుంటాడు వాడు? ఫర్ షూర్ మీకంటే స్టార్టింగ్ సాలరీ మీకంటే ఎక్కువ తీసుకుంటాడు వాడు, కానీ మీరు 4 ఏళ్ళ తర్వాత కూడా వానికంటే తక్కువ సాలరీ తీసుకుంటారు. సో ఆలోచించండి, ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్ట్స్ ఎవరు మాట్లాడరు, ఫ్యాక్ట్స్ నేను మాట్లాడుతున్నాను గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకరు, ఎవరు జాయిన్ అవ్వాలి జాబ్లో అనే ఉంటే, ఫినాన్షియల్ కండిషన్ ఇంకా కంప్లీట్గా డిటోరియేట్ అయిపోయింది, ఇంకా ఛాన్స్ లేదు అంటే కూడా అట్లీస్ట్ ఒకసారి ట్రై చేయమనే చెప్తాను నేను, ట్రై చేయండి అనే చెప్తా. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా అసలు కంప్లీట్గా ఇంకా నేను జాబ్ చేయకుంటే నడవదు అని ఉంటే తప్ప మీరు జాయిన్ అవ్వద్దు. నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు బాగుండొచ్చు, ఈ నిమిషం బాగుండొచ్చు, కానీ ఇయర్స్ టుగెదర్, మీరు తర్వాత ఇయర్స్ గ్లో అవుతున్న కొద్దీ ఇబ్బంది పడతారు. ఆ రోజు మనం తీసుకున్న తప్పు డెసిషన్ ఇది అని చెప్పేసి ఫీల్ అవుతారు, రిగ్రెట్ అవుతారు, డ్యామ్ ష్యూర్గా రిగ్రెట్ అవుతారు. సో దయచేసి ఆలోచించండి. అండ్ ఇంకొకటి, డిస్టెన్స్లో బీటెక్ చేసుకుంటాం ఎక్సెట్రా ఎక్సెట్రా అంటున్నారు. డిస్టెన్స్లో బీటెక్ చేసుకున్నారు అంటే దానికి అంత వాల్యూ ఉండదు. రెగ్యులర్ బీటెక్తో కంపేర్ చేస్తే, రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్సెస్తో కంపేర్ చేస్తే డిస్టెన్స్ బీటెక్కి కొంచెం వాల్యూ తక్కువనే ఉంటుంది. వాస్తవం చెప్పాలి, మీరు నెక్స్ట్ ఏదైనా జాబ్లో కోర్ బ్రాంచెస్ ఉన్నాయి, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈ వీళ్ళంతా ఏదైనా ఇప్పుడు మీరు జాబ్లకు అప్లై చేయాలి, గవర్నమెంట్ జాబ్స్కి ఏదైనా మీకు ఏజ్ ఉంది అప్లై చేయాలి అంటే వాడు ఖచ్చితంగా ఫుల్ టైం రెగ్యులర్ అని చెప్పేసి రాస్తాడు, కానీ మీరు డిస్టెన్స్లో చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆలోచించండి. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఒక్కసారి ఈ వీడియో కంప్లీట్గా చూసి ఆలోచించండి. నిజమే కదా ఇవన్నీ జరుగుతుంది, మన సీనియర్స్ ఆల్రెడీ చూసినారు, మనం అవసరమా? ఆలోచించండి. సో మీ సిచ్యువేషన్ ఏదో ఆలోచించండి, మీ ఫినాన్షియల్ సిచ్యువేషన్ అన్నీ ఆలోచించుకొని అట్లీస్ట్ ఒక చిన్న కాలేజీలో అయినా, మనకి వాట్ ఎవర్ ర్యాంక్ మంచిగా వచ్చుంటే పర్లేదు, ర్యాంక్ అసలు మరీ దారుణంగా ఉంది అంటే అట్లీస్ట్ ఒక చిన్న కాలేజీలైనా అడ్మిషన్ తీసుకోండి. ఫస్ట్ బీటెక్ కంప్లీట్ చేసేయండి. మీ మైండ్ సెట్ని అయితే పొల్యూట్ చేసుకోవద్దు బీటెక్లో కూడా, అంటే ఏదైనా చిన్న ఇది చేసుకుందాం అది చేసుకుందాం ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పేసి పొల్యూట్ చేసుకోవద్దు. ఒక మంచి హై ఎయిమ్ పెట్టుకోండి, ఎంటెక్, ఐఐటీస్లో ఎంటెక్ చేయాలి, చేయండి, గేట్ మంచి ర్యాంక్ కొట్టండి, ఎంటెక్ చేయండి ఐఐటీస్లో, అంతే. అలా ఎయిమ్ని హయ్యెస్ట్ పాయింట్లో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మీ కెరీర్ అంతే హైలో గ్రో అవుతుంది, ఇలా ఉంటుంది గ్రాఫ్. అలా కాకుండా మీరు ఎప్పుడైతే లోలో చూద్దామంటే మనకి ఏదో వచ్చింది చాలు ఎక్సెట్రా, 10,000 5,000 వస్తే చాలు ఎక్సెట్రా ఎక్సెట్రా అనుకున్నారు అనుకోండి, మీ గ్రాఫ్, కెరియర్ గ్రాఫ్ ఇంత ఇలా ఎక్స్పోనెన్షియల్ ఇలా డౌన్ అయిపోతుంది. అలా కాకుండా మీ ఎయిమ్ హైలో ఉంది అంటే ఎక్స్పోనెన్షియల్ ఇలా గ్రో అవుతుంది. సో ఆలోచించుకొని ఈ వీడియో చూసిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి ఏం చేయాలి అనే పాయింట్ ఇప్పుడు డిసైడ్ చేసుకోండి, ఓకేనా? ఐ హోప్ నేను అందరికీ క్లారిఫై చేసినాను అని అనుకుంటున్నాను, నేను చెప్పాల్సిన విషయం నేను క్లారిఫై చేసినా అని అనుకుంటున్నాను, ఓకేనా? థ్యాంక్ యూ.